24 గంటల కరెంటు ఈరోజు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు ఇస్తున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈరోజు కొత్త చరిత్రను సృష్టించింది. పాలమూరు పచ్చబడుతున్నది, పాలమూరు పచ్చబడుతున్నది, సాగునీరు వస్తున్నది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పాలమూరు పట్టణంలో ప్రస్తుతం దినం తప్పించి దినం నీళ్లు వస్తున్నాయి. రాబోయే ఎండాకాలం నాటికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మా ఆడబిడ్డల కష్టం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. పాలమూరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఈ ఒక్క రోజులోనే పాలమూరుకు మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. 750 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ మన మహబూబ్ నగర్ పట్టణంలో వస్తా ఉన్నది. ఇండోర్ స్టేడియం, ట్యాంక్ బండు, మయూరి పార్కు, మంచి బ్రహ్మాండమైన రోడ్లు, ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు ప్రారంభమైన 310 మందికి ఇప్పుడే తాళాలు ఇచ్చి వస్తున్నాం ఇక్కడికి. ఇంకా 3700 మందికి ఇచ్చేది ఉన్నది, సంవత్సరం లోపల అవి కూడా వస్తాయి. అంటే పాలమూరు దశ మారింది. పాలమూరు గతంలో పాలమూరు అంటేనే వెనుకబడ్డ జిల్లా, దేశంలోనే వెనుకబడ్డ జిల్లా అని చెప్పి ఒక పేరుండేది. అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు అన్నాడు చెప్పడం జరిగింది, పాలమూరు వలసలాగిపోతాయి, రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది, వలస పోయిన వాపస్ వచ్చే రోజు వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నారాయణపేటలో, మద్దల్లో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఎట్లెట్ల పొలాలు పచ్చబడుతుంటే వలసలు మళ్ళా వాపస్ వస్తా ఉన్నాయి. 60 నెలల్లో మేము చెప్పినట్టు 100,000 ఉద్యోగాలు కాదు కదా, 112,000 ఉద్యోగాలు ఇచ్చి తీర్థం, ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేయాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించారని కోరుతా ఉన్నా, 50 ఏళ్ళు సరిపోవా? మంచినీళ్ళు కాపడానికి కూడా 50 ఏళ్ళు సరిపోవా? కొన్ని సాగునీరు ఇయ్యలే, మంచినీళ్ళు ఇస్తాను కూడా చాలగలదా? 50 ఏళ్ళు ఇలా దేశంలో 70 ఏళ్ళు స్వాతంత్రం అయింది, వచ్చింది స్వాతంత్రం, వచ్చినాక 70 ఏళ్ళు అయింది. ఇవాళకి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డొస్తారు అన్నట్టు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే వరకు సాగునీరు ఇవ్వాలని చోయకుండా ఆడబిడ్డలు కుండలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తాండాల నుంచి కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే కళ్ళప్పగిట్టు చూసింది తప్ప ఎప్పుడన్నా పొరపాటునన్నా పట్టించుకున్నారా? కొన్ని తెలంగాణ ఉద్యమంలో పిల్లగాళ్ళు చచ్చిపోతుంటే కనీసం ఆనాడు ముందుకు వచ్చి రాజీనామాలు చేసిరా?